అన్నం పరబ్రహ్మ స్వరూపమని తమిళనాడు నుండి పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ అన్నారు. తిరుచానూరు వద్ద గల కేఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుండి గోవింద మాలలు ధార ధరించి పాదయాత్రగా వచ్చే భక్తులకు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏకవీర సేవా ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 4వ సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అంతా అమ్మవారి దయని గుర్తు చేసుకున్నారు. అలాగే ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ పెరటాసి మాసం సందర్భంగా దాదాపుగా 200 కిలోమీటర్ల నుండి గోవింద మాలలు ధరించి పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పిలవగానే రావడం వారి సేవా తత్వానికి నిదర్శనమని కొనియాడారు. దాదాపుగా 200 కిలోమీటర్లు కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు మరింత సులువుగా అయ్యేటట్లు చేయాలని టీటీడీ ఈవోను కోరారు. దాదాపుగా 100 మంది భక్తులు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతాప్ స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక కార్యక్రమాల కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ యోగానందరెడ్డి, ఆర్ఆర్ యోత్ వాసు, ఏలు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మన సామూలు 26వ సంవత్సరం ఈ దిగ్విజయంగా కొండకి నడిచేస్తూ ఈ ప్రసాద స్వామి 4వసారి అన్నదాన ఉత్సవం జరుపుకుంటూ ఒక 100 మందికి సంవత్సరం భోజనం పెడుతూ ఈ అమ్మవారి దగ్గర భోజనాలు పెట్టాలంటే మాకు ఎట్లో ఇచ్చి పెట్టుకున్నది అనేసి ప్రసాద్ స్వామి చెప్పుకుంటూ దీనిలో మేము పాల్గొనే దానికి కె రామచంద్రారెడ్డి సర్పంచ్ తిరుచానూరు, గోపినాథ్ అన్న, యోగానందరెడ్డి వీళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా జరుపుకుంటూ నుండి 200 కిలోమీటర్లు కాలినడకన వచ్చే భక్తులకు తిరుచానూరులో ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనము, రాత్రి అల్పాహారము గత 4 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ఇలా అన్నదానం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా వేరే ప్రతి సంవత్సరం కూడా ఇంకా దాతలు వచ్చి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానాలు, వసతి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. అదేవిధంగా టీటీడీ కూడా 200 కిలోమీటర్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చే భక్తులకు ప్రతిరోజు 1 అరగంట ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని ఈవో గారు, చైర్మన్ గారికి మేము వినవించుకుంటున్నాము.